నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మారుతి మందిరం షర్బతి కెనాల్ వద్ద నిర్లక్ష్యంగా తెరిచి ఉన్న గుంతలో నంది పడిన సమాచారం మేరకు ఏకచక్రేశ్వర గోసేవకులు, ఫైర్, మున్సిపల్ సిబ్బంది గుంతలో నుంచి నందిని బయటకు తీయడం జరిగింది. ఈ సందర్భంగా గోసేవకులు మాట్లాడారు. చక్రేశ్వర గోశాల రక్షణ టీం సభ్యులు చరణ్, భావేష్, వెంకటేష్, విలాస్, గోపాలమిత్ర, ఆరిఫ్, డాక్టర్ బాలాజీ, ఫైర్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందు రాగానే హనుమాన్ మందిర్ ఉంటుంది సార్. అది మాత హనుమాన్ మందిరం నర్సీ రోడ్లో గల ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ గారు చక్రేశ్వర గోశాలకి నీటి గుంతలో ఒక నంది పడిపోయిందని సమాచారం ఇచ్చారు. వెంటనే చక్రేశ్వర గోశాల రక్షణ టీం సభ్యులు ఇక్కడికి చేరుకొని ఫైర్ స్టేషన్ సిబ్బంది సహకారంతో, అలాగే మున్సిపల్ శాఖ కార్మికులు కూడా సహకారంతో ఇప్పుడే ఆ నీటి గుంతల నుంచి నంది బయటకు తీయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి, బోధన్ పట్టణ ప్రజలకు నా యొక్క విన్నపం, మీ ఇంటి దగ్గర నీటి గుంతలు కానీ, సెప్టిక్ ట్యాంకులు కానీ ఏవైనా ఓపెన్ చేసి పెట్టకండి. దయచేసి దాని మీద ఏదన్నా కట్టెలో కానీ ఏదైనా ర్యాక్ కానీ పెట్టేసి ఉంచండి. ఇలా రోడ్ల పైన పలు వీధుల్లో తిరుగుతున్న నందిలు కానీ, గోమతలు కానీ చాలా పడుతున్నాయి. మేము ఇప్పటి వరకు 10 సంఖ్యలో బయటకు తీయడం జరిగింది. కావున చక్రేశ్వర గోశాల నుంచి మా యొక్క విన్నపం, దయచేసి షాపుల ముందు ఉన్నా కానీ, మ్యాన్ హోల్స్ కానీ వీటిని కూడా ఏమైనా గమనించి మీరు ఈ నందులను కానీ గోమాతలను కానీ రక్షిద్దామని మా యొక్క మనవి. జై శ్రీరామ్, జై గోమాత. అలాగే వెంటనే మన డాక్టర్స్ గోపాలమిత్ర హారీఫ్ గారు, అలాగే బాలాజీ సార్ గారు కూడా ఫోన్ చేసిన వెంటనే రావడం జరిగింది. ఆ నందికి ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. కావున ఈ యొక్క నందిని బయటకు తీయడానికి అందరి సహకారం అందినందుకు చక్రేశ్వర గోశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై శ్రీరామ్, జై గోమాత, జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.